సిటీలో గతుకులతో అద్వానంగా ఉన్న రోడ్లకు మెరుగులు దిద్దుతాం, ఖర్చుకు రాజీ పడకుండా రోడ్లను అద్దాల్లా మార్చుతాం. గ్లోబల్ సిటీలో రోడ్ల రూపురేఖలు మార్చటమే లక్ష్యమంటూ హామీలిచ్చిన నేతల్ని ఇప్పుడు గుంతల రోడ్లు వెకిరిస్తున్నాయి. రోడ్ల బాగు కోసం కోట్లు గుమ్మరించిన పరిస్థితిలో మార్పు లేదని సిటీ జనం మండిపడుతున్నారు. హైదరాబాద్ లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది. అయినా సిటీ రోడ్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు. 2004 నుంచి 14 వరకు గత ప్రభుత్వాలు 10 ఏళ్లలో 2703 కోట్లు ఖర్చు చేయగా, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 6 ఏళ్లలో రోడ్ల కోసం 2723 కోట్లు ఖర్చు చేసింది. వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నా నాణ్యత లేక 2-3 ఏళ్లకోసారి కొత్తవి వేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల ఏడాదిలోనే 2 సార్లు వేసిన రోడ్లు చాలానే ఉన్నాయి. నాణ్యత లేకుండా వేస్తున్న రోడ్లతో ప్రజాధనం వృధా అవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. సిటీలో రోడ్ల నిర్మాణం నిర్వహణ బాధ్యతల్ని ఈ ఏడాది నుంచి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది జీహెచ్ఎంసీ. 5 ఏళ్ల కాలపరిమితిలో మొదటి ఏడాది 50%, తర్వాత 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించడంతో పాటు గుంతల పూర్చివేత ఇతర పనులను ఆయా ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. రోడ్ల మెయింటెనెన్స్ కోసం జీహెచ్ఎంసీ ఏటా 500 కోట్లు ఖర్చు చేస్తున్నా సిటీలో గుంతల రోడ్లపై ప్రయాణం తప్పడం లేదంటున్నారు జనం. ఏటా వానాకాలం వచ్చిందంటే వరద నీటికి కొట్టుకుపోయే రోడ్లు, గుంతలు పడ్డ మార్గాల్లోనే సిటీ జనం జర్నీ చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ లో జనం ఇంటికే పరిమితం కావడంతో వేసిన రోడ్లపైనే కూటింగ్ పనులు చేపట్టారు. రోడ్లు బాగా దెబ్బతిన్న చోట్ల లోపలి నుంచి పూర్తి స్థాయిలో రిపేర్లు చేయకుండానే వదిలేశారనే విమర్శలున్నాయి. లాక్డౌన్ టైంలో చేసిన పనులపై జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వేల కిలోమీటర్ల మేర ఉన్న రోడ్లు అద్వానంగా మారడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఏటా వానాకాలం నాటికి రోడ్లు పాడవడానికి నిర్మాణంలో లోపాలే కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ రూల్స్ ప్రకారం అర్బన్ ఏరియాల్లో సిమెంట్ రోడ్లు 20 ఏళ్లు, బీటీ రోడ్లు 10 నుంచి 15 ఏళ్లు ఉండేలా మెటీరియల్ వాడాలి. ఆ లోపు రిపేర్లు మెయింటెనెన్స్ అంతా కాంట్రాక్టరే చూసుకోవాలి. అయితే బల్దియా ఆధ్వర్యంలో చేపట్టే పనుల్లో ఇలాంటివేవీ కనిపించడం లేదు. మళ్లీ జీహెచ్ఎంసీ నిధులనే కాంట్రాక్టర్లకు కేటాయించి పనులు అప్పగిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో సిటీలో రోడ్లు వేసిన వారం రోజుల్లో క్వాలిటీ చెకింగ్ చేసే యంత్రాంగం పనిచేసేది. టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ లేకపోవడంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి.